కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఎన్ని మాటలు చెప్పిండు, ఎట్లా అరిచేతుల స్వర్గం చూపెట్టిండు, అది కూడా మా తమ్ముళ్ళు ఇప్పుడు ప్లే చేస్తారు. ప్లే చేయమా, వస్తుందా ఆడియో లేదా? రేవంత్ రెడ్డి గారి మాటలు. ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు, బ్యాంకులు రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు, డిసెంబర్ 9 నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి, 1 రూపాయి కూడా కరెంటు అని మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15000 వస్తుంది. రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే చూసే ఉంటారు మీరు, కానీ మీకు ఎందుకు చూపెడుతున్నా మళ్ళీ అంటే, మనం ప్రజలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4000 అని ఒకటే మాట చెప్పలేదు. కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం జరిగింది, జనవరి నెల 2000 పెన్షన్ కూడా ఎగ్గొట్టింది. జనవరి నెలలో 46 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం 46 లక్షల మందికి టోపీ పెట్టింది, 2000 రూపాయలు కూడా ఇవ్వలేదు. 4000 సంగతి దేవుడు ఎరుగు, 2000 కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి. అందుకే చెప్పవలసిన బాధ్యత, అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. రుణమాఫీ జరిగిందా ఆయన చెప్పినట్టు డిసెంబర్ 9 నాడు? 4000 వచ్చిందా? 2000 పెన్షన్ పోయి 4000 ఇస్తానడు వచ్చిందా? ముసలమ్మకు ముసలయ్యకి ఇస్తానడు వచ్చిందా? 10000 పోయి 15000 ఇస్తానడు వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఏది జరగలేదు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, ఈ మాట మన వరకే పెట్టుకోకుండా, మనది మనమే చెప్పుకోకుండా, 10 మందికి చెప్పవలసిన బాధ్యత, 10 మందికి గుర్తు చేయవలసిన బాధ్యత. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే చూపెట్టేటట్టు ఉండాలి. ఈ వీడియో వచ్చింది దీనికి సంగతి చెప్పు ముందు అని అడిగేటట్టు ఉండాలి. అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తప్పకుండా ఎండగట్టవలసిన బాధ్యత, తప్పకుండా విప్పి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరిలో మనం ఎందుకు గెలవాలి? అసలు బీఆర్ఎస్ కు పార్లమెంట్ సీట్లు ఎందుకు ఉండాలి? పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఉండాలి? అక్కడిక్కడ ఒకరిద్దరు అడుగుతారు, అన్నా మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఢిల్లీలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈరోజు మీకెందుకు ఇవ్వాలి ఓటు అని అడుగుతారు కొంతమంది మిమ్మల్ని. వాళ్ళకు ఒకటి గుర్తు చేయండి, 2001 మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిండ్రు ఏప్రిల్ 27 నాడు. సరిగ్గా 23 ఏళ్ళు నుండి 24 ఏట నిన్నగాక మొన్ననే అడుగు పెట్టినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఇక్కడే జలదృశ్యంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, నేను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తా, మీరు ఓట్లేయండి, నాకు పార్లమెంట్లో సీట్లు ఇవ్వండి, నేను తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పిండు. అన్ని పత్రికల్లో తెల్లారి చాలా ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో తెల్లారి వేసింది. వేస్తే ఆ రోజున ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పిండు కదా, ఓట్లేస్తే ఎంపీ సీట్లు ఇస్తే నేను తెలంగాణ తెస్తా అంటుండు కదా, మరి పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నాయి, ఏదన్నా బిల్లు పాస్ కావాలంటే 272 సభ్యులు ఉండాలి. దబ్బన కేసీఆర్ 17కి 17 గెలిచిన తెలంగాణ ఏరియాలో, 17కి 17 గెలిచిన ఎక్కడికి వెళ్ళవుతుంది తెలంగాణ అని చెప్పి ఇద్దరు కూడా ఎటకారం చేసింది. ఆ తర్వాత 2004 ఎన్నికలకు పోయినాం, మనం 5 ఎంపీలు గెలిచినాం. ఆ 5 ఎంపీలతో ఏం చేసినాం, ఢిల్లీకి పోయి కాలికి బల్బం కట్టుకొని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు 36 పార్టీలను ఒప్పించి గదే 5 ఎంపీలు అల్టిమేట్ గా తెలంగాణ తెచ్చిందే మనం. ఈ మాట గుర్తు చేయాలి ప్రజలకి.